హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మోడర్న్ మైన్క్రాఫ్ట్ వీడియో. ఈ వీడియోలో అయితే మనకి స్కైలో నుంచి చెస్ డ్రాప్ అవుతూ ఉంటాయి అనమాట, రెయిన్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ చెస్లో అయితే మనకి ఓపీ లూట్ అయితే ఉంటుందన్నమాట. బట్ బేసిక్ టూల్స్ అయితే మనం క్రాఫ్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం వుడ్ కలెక్ట్ చేద్దాం. ముందు వుడ్ కలెక్ట్ చేసిన తర్వాత వెళ్ళిపోదాం ఇంకా మన పనిలోకి. అండ్ మైక్ సెట్టింగ్స్ కొంచెం చేంజ్ అయినా అబ్బా బాగానే ఉన్నాయో లేదో ఒకసారి నా కమెంట్స్లో చెప్పండి. లాస్ట్ టైం ఏంటో చాలా పెద్ద గ్లిచ్ అయిపోయింది, అది నాకు అర్థం కాలేదు దేనికైందో. అండ్ చెస్ అయితే మనకి తగ్గొస్తున్నాయి. ఇదివరకు మనం లక్కీ బ్లాక్ ఈజ్ రైనింగ్ సంథింగ్ అది మోడ్ ఆడాం అనమాట. నేను ఆడిన ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్ అది సేమ్ ఆట అయిపోయి ఉంటుంది ఈ మోడ్ కూడా. బట్ దానిలో లక్కీ బ్లాక్ ఉంటే దీనిలో చెస్ ఉంటాయి, అంతే తేడా. అండ్ ఇది పక్కనే ఉంది కాబట్టి దీనిలో ఉన్నాయి చూద్దాం. చెస్లో లెదర్ బూట్స్ అండ్ బ్రెడ్ ఉంది. ఈ లూట్ చూసి మొత్తం గేమ్ అంతా ఇలాగే ఉంటుంది అనుకోవద్దు. లూట్ మాత్రం మారుతూ ఉంటుంది, చాలా మంచి ఐటమ్స్ కూడా వస్తూ ఉంటాయి. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. సో సెకండ్ చెస్ ఓపెన్ చేద్దాం. దీనిలో కూడా మనకి పెద్దగా ఐటమ్స్ ఏమీ రాలేదు, బట్ బిల్డింగ్ బ్లాక్స్ కింద ఈ ఊళ్ళు యూజ్ చేసి తీసుకెళ్దాం. ఫుడ్ ఉంది అబ్బా ఇక్కడ, వాటిని చంపుకుంటే మంచి ఫుడ్ వస్తుంది కానీ వద్దు, టైం వేస్ట్ అనమాట ఫుడ్ అలాంటివన్నీ కలెక్ట్ చేయడం. ఇప్పుడు ఓకే, దీనిలో అయితే మనకి టూల్స్ దొరికాయి అబ్బా. పెద్దగా టూల్స్ ఏం లేవు కానీ వీటిలో మనం షవల్ తీసుకున్నాము, యాక్స్ తీసుకున్నాము, ఇంకా బిల్డింగ్ బ్లాక్స్ ఇవి యూజ్ అవుతాయి. ఇంక మిగతా ఏమో అక్కర్లా మనకి. ఓకే, అండ్ ఇంకో చెస్ట్ పడింది ఇక్కడ, వెళ్ళి అది కూడా లూట్ చేద్దామా. ఆల్ డ్యామేజ్ ఎక్కువ పడిద్దాము. ఓకే, దీనిలో అయితే మనకి లాక్స్ ఉన్నాయి అబ్బా. అండ్ ఏంటి మైన్క్రాఫ్ట్ విత్ కమాండ్ బ్లాక్ అంట, నాకు తెలియదు అంటే ఏంటో, దాన్ని ఎలా యూజ్ చేస్తారో కూడా ఐడియా లేదు నాకు. ఒకసారి చూద్దాం. ఓకే గైస్, ఈ చెస్ట్లో అయితే మనకి గోల్డ్ హెల్మెట్ ఉంది, నాకు తెలిసి దక్కర్లేదు బట్ తీద్దాం. అండ్ నెదరైట్ హో ఉంది అబ్బా, నాకు చెప్పా కదా లూట్ బాగుంటుంది అని. నెదరైట్ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట మన దగ్గర, ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి స్లోగా. అండ్ మిగతా ఐటమ్స్ ఏమి అక్కర్లా మనకి. అడ్వాన్స్మెంట్ ఏదో అయింది అబ్బా. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి ఒకసారి చూస్తా అన్నా కదా. దీని కింద ప్లేస్ చేయాలంటే రెయిల్ ఉండాలి కదా, మర్చిపోయాను. అక్కడ బెడ్రాక్ ఉంది కదా, ఎస్ ఓల్ బెడ్రాక్ ఉంది తీసుకున్నా, దాంతో ఏం చేస్తాను నాకు తెలియదు. ఇంకో చెస్ట్ వచ్చింది అబ్బా. దీనిలో అయితే మనకి బ్లాస్ట్ ఫైనాన్సెస్ ఉన్నాయి, బ్లేజ్ రాడ్స్ వచ్చాయి. బ్లేజ్ రాడ్స్ మనకు కావాలి, నైస్. బ్లేజ్ రాడ్స్ మొత్తం 10 వచ్చాయి అబ్బా. ఇంకా బ్లేజ్ రాడ్స్ చాలు మనకు సరిపోతాయి, నెదర్లో కూడా వెళ్ళక్కర్లేదు. అండా చెస్ట్ వచ్చాయి, అండా చెస్ట్ అక్కర్లా. బట్ మనకి బెడ్ అయితే కావాలి, అండా చెస్ట్ అక్కర్లేదు. ఇంకేమైనా కావాలా దీనిలో ఏమక్కర్లా. ఓకే లెట్స్ గో. దీనిలో వచ్చేసి నేమ్ ట్యాగ్ అండ్ గోల్డెన్ యాపిల్ ఉంది అబ్బా, నైస్. అది మంచి ఐటమే, గోల్డెన్ యాపిల్ ఒకటి తీసుకున్నా. ఇవి అక్కర్లా మనకి. క్యారెట్స్ కావాలి, ఫుడ్ కింద క్యారెట్స్ బాగుంటాయి. ఓకే ఓకే నైస్. ఇంకా టూల్స్ కూడా క్రాఫ్ట్ చేయలేదు అబ్బా, నేను ఆడేస్తున్నాను. అలాగే కాంక్రీట్ బిల్డింగ్ బ్లాక్స్ కింద పనికి వచ్చింది. యాన్విల్స్ అక్కర్లా మనకి, ఇది మనకు అక్కర్లేదు. అండ్ వాండరింగ్ ట్రేడర్ స్పాన్ ఎగ్ అంటబ్బా తీసుకున్నాను నేను, దాన్ని ఏం చేస్తానో తెలియదు మరి నాకు కూడా. ఒకసారి స్పాన్ చేద్దామా మనోడు, వాండరింగ్ ట్రేడర్. ఓకే ఓకే, నాకు ఇప్పుడు గుర్తొచ్చాడు అబ్బా, ఆయన స్పాన్ చేసే ముందు గుర్తొచ్చాడు నాకు, అలా ఉంటాడు. అండ్ ఇంకా చాలా అంటే చాలా చేసి స్పాన్ అవుతున్నాయి. మనం పైకి చూసామంటే మనకు అర్థమవుతుంది చాలా అంటే చాలా డ్రాప్ అవుతున్నాయి, రెయిన్ అవుతున్నట్టు. ఇప్పుడు ఆల్రెడీ చాలా చేసి ఉన్నాయి కూడా, ఈ లూట్ చేద్దాం. యాపిల్స్ ఉన్నాయి, యాపిల్స్ మనకు యూజ్ అవుతాయి, తీసాం. దీనిలో వాటర్ బకెట్స్ ఉన్నాయి అబ్బా, వాటర్ బకెట్స్ మనకు కావాలి. ఓకే వాటర్ బకెట్స్ కూడా వచ్చేసాయి. షెల్కర్ బాక్స్ ఉన్నాయి. అండ్ ఎంచంటెడ్ గోల్డెన్ యాపిల్ దొరికింది, షెల్కర్ బాక్స్ తీసుకుందాం మనం, యూజ్ అవుద్ది. ఇంకో ఎంచంటెడ్ గోల్డెన్ యాపిల్ కూడా ఉంది అబ్బా, నైస్. పెద్దగా ఏంలా. ఓకే ఓకే, పెద్దగా మంచి మంచి ఐటమ్స్ అయితే ఇంకా దొరకట్లేదు. పిగ్లిన్ స్పాన్ ఎగ్ అంట, మనకు అక్కర్లా పిగ్లిన్. అది ఎండ పర్ల్స్ కూడా వచ్చేస్తాయి అబ్బా, మరి చూద్దాం. అండ్ నైస్ అబ్బా, ఈ చెస్ట్ కోసం మరి అవుతుంది అనమాట, ఇలాంటి చెస్ట్ మనకు కావాలి. ఓకే గుడ్ గుడ్ గుడ్. ఇందులో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నాకు తెలిసి. చెస్ ప్లేట్ ఒకటి ఉంది, అండ్ ఎండ్ క్రిస్టల్స్ ఉన్నాయి, ఇది కూడా తీస్తున్నాను నేను, దేనికో తెలియదు నాకు. ఓకే నెదరైట్ హో ఎందుకబ్బా నాకు అసలు, మనం ఏం చేస్తాం ఏంటి హోతో. ఓకే కావాల్సిన ఐటమ్స్ అన్ని తీస్తుంది దీనిలో నుంచి. చెస్ ప్లేట్ ఒకటి వేసేద్దాం. అండ్ దీనిలో గోల్డెన్ క్యారెట్స్ ఉన్నాయి అబ్బా, నైస్. ఇందాక మీరు చూసారంటే మనకి చెస్ ఏం లేవు, ఇప్పుడు అన్ని చెస్సే ఉన్నాయి ఇటువైపు, సో అలా పెరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ షవల్ కూడా దొరికింది, నైస్. దొరికిన ఐటమ్స్ని దొరికినట్టు అప్గ్రేడ్ చేసాడు, అంతకుమించి ఏం చేయకూడదు. ఇంకా And guys, telsunde kada ee model lo manam game ni complete chestamo cheyalemo chuddam. Nice diamond blocks dorkayi and chain command block antabba. Command blocks chala use chesaru kuda teliyadu naaku and it will place kuda cheyalabothunnanu nenu. And idenka possible ela use chesaru abba place cheyalabothunnanu enti atlu nenu. ఇంగ్లో అయితే మనకు అన్ని ఎంచాంటెడ్ బుక్స్ ఉన్నాయి అబ్బా. ఇట్లా ఏం చేయాలో కూడా తెలియదు నాకు. ఏం ఎంచాంట్మెంట్స్ కూడా లేవు, మళ్ళీ ఎంచాంట్మెంట్ బుక్ అని ఉంది అంతే. దీనిలో కూడా పెద్దగా ఐటమ్స్ ఏం లేవు మనకి, బట్ ఎస్ నెదరైట్ బూట్స్ ఉన్నాయి అబ్బా. ఇది ఇద్దాం, ఈ పిచ్చి పడద్దాం లెదర్ బూట్స్. అండ్ ఎండర్ పర్ల్స్ దొరికాయి, చెప్పా కదా ఎండర్ పర్ల్స్ కూడా దొరుకుతాయని, దొరికాయి అవి కూడా. అండ్ షెల్టర్ బాక్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, నెదరైట్ హోల్స్ ఉన్నాయి, మనకేం అక్కర్లేదు ఇంకా. దీనిలో రీస్పాన్ యాంకర్ ఉంది, అది కూడా అక్కర్లా బికాస్ మనం నెదర్లో కూడా వెళ్ళాము నాకు తెలిసి. ఓకే, దీనిలో పెద్ద ఐటమ్స్ ఏం లేవు. అండ్ దీనిలో అయితే మనకి నెదరైట్ యాక్స్ దొరికింది, నెదరైట్ యాక్స్ కావాలి. నైస్, మిలన్స్ ఉన్నాయి, మిలన్స్ అక్కర్లా, ఇంక ఐటమ్స్ ఏం అక్కర్లా. అంటే డ్రాగన్ ఎగ్ ఉందబ్బా, డ్రాగన్ని చంపకుండానే డ్రాగన్ ఎగ్ దొరికేసింది మనకి. స్వాడ్ ఒకటి ఉంది, స్వాడ్ కూడా తీద్దాం. ఎండ్ పోర్టల్ ఫ్రేమ్స్ ఉంటాయో లేదా నాకైతే ఐడియా లేదబ్బా. ఎండ్ పోర్టల్ ఫ్రేమ్స్ అంటే మనం ఎండ్ దాకా ట్రావెల్ కూడా చేయక్కర్లేదు కదా, ఇక్కడ పోర్టల్ బిల్డ్ చేసేయచ్చు. ఎన్ఛాంటింగ్ టేబుల్ ఒకటి ఉంది అండ్ బుక్స్ ఉన్నాయి, ఇందులో ఎగ్స్ ఉన్నాయి, షెల్కర్ బాక్సెస్. ఓకే, పికాక్స్ కూడా దొరికింది అబ్బా మనకి, నెదరైట్ పికాక్స్, అది కూడా తీద్దాం. లైటర్ దొరికేసింది, నైస్ నైస్ నైస్. ఇంకా రాకెట్స్ కూడా దొరికితే సూపర్ ఉంటుంది మనకి. లైటర్ తర్వాత వేద్దాం, రాకెట్ దొరికే కదా లైటర్. బ్లేస్ పౌడర్ కూడా ఉంది ఇక్కడ మన దగ్గర, బ్లేస్ పౌడర్ నాకు అక్కర్లేదేమో. 10 ఉన్నాయంటే 20 దాకా వస్తాయి మనకి. ఎస్ అక్కర్లా బ్లేస్ పౌడర్. మోడ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, జస్ట్ లూట్ చేయడం తప్ప ఏం చేయక్కర్లా ఇంక మోడ్ అంతా. అండ్ బ్లాస్ట్ పనెన్స్లు ఎందుకు మనకి అక్కర్లేదు, క్రాఫ్టింగ్ టేబుల్స్ ఇన్ని అక్కర్లేదు, బ్రెడ్ కూడా అక్కర్లా. ఓకే, ఇందా లూట్ చేసా కదా, ఎస్ చేశాను. అండ్ ఇందా చెప్పా కదా ఏది లూట్ చేస్తానో ఏది లూట్ చేయలేదు కూడా అర్థం కావటం నాకైతే. ఓకే, దీనిలో అయితే స్పానర్ కేజెస్ ఉంటాయి కదా, కేజెస్ తోనే అబ్బా. ఇప్పుడు ఈ కేజ్లో మనం మ్యాగ్మాది పెట్టాము అంటే మ్యాగ్మా స్పానర్ మనం క్రియేట్ చేసినట్టేనా. ఓకే, మనం మ్యాగ్మా స్పాన్ రోడ్ క్రియేట్ చేస్తాం అబ్బా ఇక్కడ, ఇంక వెళ్ళిపోవాలి దూరంగా. నెదరైట్ హెల్మెట్ ఉంది, నెదరైట్ హెల్మెట్ కావాలి మనకి. నైస్, కావాలంటే ఫుల్ నెదరైట్కి వెళ్ళిపోవచ్చు మనం ఇంకా, బికాజ్ ఆల్రెడీ మన దగ్గర గోల్డ్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ డైమండ్ బ్లాక్స్ ఉన్నాయి, గోల్డ్ కాదు. అనుకున్న క్రీపర్ నడుస్తున్న సౌండ్ వస్తున్నాయి ఏంటబ్బా అని. యాక్టివేటర్ ఇలా ఏంటి కొత్తగా ఉందనుకున్నా. ఓకే గైస్, మనకైతే రాకెట్స్ దొరికాయి అబ్బా. ఇంపార్టెంట్ ఫ్రేమ్స్ దొరకకపోతే ఎండ్కి వెళ్ళిపోవడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది అది. ఓకే, దీనిలో అయితే మనకి నెదరైట్ ప్యాంట్స్ కూడా దొరికాయి. లాస్ట్ ఐటమ్ అబ్బా నెదరైట్ చెస్ట్ ప్లేట్, మనకు కావాలంటే క్రాఫ్ట్ కూడా చేసేసుకోవచ్చు. బట్ నేనైతే ఎండర్ పర్ల్స్ కానీ ఐ ఆఫ్ ఎండర్స్ కానీ దొరుకుతాయేమో అని ఎదుగుతున్నా, బికాజ్ మనకి లాస్ట్ ఐటమ్ అది ఒకటే కావాలి. పంకిన్ పై ఉంది ఇక్కడ, ఫుడ్ సోర్స్లా బాగుంటుందని చాలామంది నాకు కమెంట్ చేశారు ఇప్పటిదాకా, సో అది కూడా చేద్దాం, యూజ్ అవుద్దాము. కేక్స్ ఉన్నాయి అబ్బాయి ఇక్కడ, బాటిల్ ఆఫ్ ఎంచాంటింగ్ ఉంది, కేక్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఒకసారి కేక్స్ చేద్దాం. సో గైస్, ఇంకొక 2-3 డేస్లో మనం అయితే 1500 సబ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. 1000 సబ్స్క్రైబర్స్కి చాలా లేట్ అయినా 1500 దగ్గరికి చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం మనం. సో 1500 సబ్స్క్రైబర్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కేక్ తిందాం మనం. ఓకే, అయిపోయింది అంతే, హ్యాంకర్ మంది నిండిపోయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. ప్రజెంట్ అయితే 1454 దగ్గర ఏమన్నా అనమాట ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు. ఇంకొక 46 సబ్స్క్రైబర్స్ బ్రో, చూద్దాం ఎంత తొందరగా చేస్తారు మీరు. అండ్ గైస్, ఈ మోడ్ డౌన్లోడ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. mod download link కాకుండా ఇంకేం అడుగుతారు మీరు ఎస్సీడ్ అడుగుతారు కదా ఇది కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఓకే మోస్ట్లీ నేను ప్రతి వీడియోకి మెన్షన్ చేద్దాం అనుకుంటాను అబ్బా బట్ మర్చిపోతూ ఉంటాను గుర్తుంటారు మాత్రం మోడ్ మైన్క్రాఫ్ట్ ఆడేటప్పుడు సీడ్ మెన్షన్ చేయాలి అని అండ్ గైస్ దీనిలో అయితే మనకి చాలా గోల్డెన్ ఆపిల్స్ దొరికాయి నైస్ ఫుడ్ సోర్సింగ్ వచ్చింది మనకి Enchanted golden apples, normal golden apples కూడా కాదు clocks ఉన్నాయి దీనిలో and అంతే మంచి ఐటమ్స్ ఏం దొరకట్లేదు అబ్బా నాకు మోస్ట్లీ రిపీటెడ్ ఐటమ్స్ వస్తున్నాయి బట్ డిఫరెంట్ గా ఉంటున్నాయి బికాజ్ మైన్క్రాఫ్ట్ గేమ్ లో మనకి చాలా అంటే చాలా బ్లాక్స్ ఉంటాయి కదా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క లాంటిది ఉంటుందన్నమాట ఇంకా దీనిలో అయితే మనకి టార్గెట్ ఉంది అండ్ బోట్స్ ఉన్నాయి షెల్టర్ బాక్సెస్ ఉన్నాయి అంతే సో ఐ ఆఫ్ ఎంటర్ త్రో చేసుకుంటూ ఇంకా ఎండ్ పోర్టల్ సైడ్ వెళ్ళిపోదాం మనం నడుచుకుంటూనే వెళ్దాము దారిలో చెస్ ఏమైనా ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు కదా ఒకసారి వీటిలన్నింటినీ బ్లేజ్ పౌడర్లా కన్వర్ట్ చేసి ఐ ఆఫ్ ఎండర్స్ క్రాఫ్ట్ చేద్దాం ఐ ఆఫ్ ఎండర్స్ వచ్చేసే మనకి నైస్ ఇటు సైడ్కి వెళ్తుంది కరెక్ట్గా వచ్చాం మనం అంటే బ్రేక్ అయిపోయింది అబ్బా ఫస్ట్ డే బ్రేక్ అయింది ఓకే మనం చెస్ లూట్ చేస్తాం కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి పర్లా బ్రేక్ అయినా దీనిలో పెద్ద ఐటమ్స్ ఏం లేవు దీనిలో కూడా నథింగ్ దీనిలో టోటమ్ ఆఫ్ అండ్ ఉన్నాయి నైస్ అప్పుడు నైస్ 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 టోటమ్ ఉంటే మనం చావం కదా ఎంటర్ చేసి ఇక్కడ పడేసి షెల్కర్ బాక్స్ ఇక్కడ పెట్టి షెల్కర్ బాక్స్ మొత్తం టోటమ్స్ పెట్టేస్తాను నేను ఇప్పుడు టోటమ్స్ వాటర్ బకెట్ కూడా పెట్టేద్దాం దీనిలో ఓకే గైస్ టోటమ్స్ ఉన్నాయి దీనిలో చాలా పెట్టేస్తాం మనం టోటమ్స్ బట్ ఒకటి మన చేతిలో పెట్టుకోవాలి కదా దీనిలో మనకి ఎమరల్డ్ డోర్ ఉంది ఇంకా అంతమించి ఏం మంచి లేవు డైమండ్ డోర్ ఉంది అది మనకు అక్కర్లా కొంచెం వేస్ట్ ఐటమ్స్ దీనిలో పెట్టేది ఎల్లో కాంక్రీట్ అక్కర్లేదు ఇది కావాలి కావాలి వాటర్ పెంచడానికి యూజ్ చేసేద్దాం ఇవి ఇది అక్కర్లా అంతే మిగతా అని కావాలి ఇంకా ఓకే కింద చెక్ చేస్తాం కదా అండ్ ఎన్ఛాంటెడ్ షవల్ ఉందా ఫోర్చ్యూన్ అంటే ఇది తీద్దాం మనం దేనికో నాకు కూడా తెలియదు అసలు నేను షవలే యూస్ చేయను గేమ్లో అయితే బట్ ఎన్ఛాంటెడ్ షవల్ చేస్తున్నా ఏస్ ఇక్కడ ఐఎఫ్ ఎంట్రస్ ఉన్నాయి నైస్ పళ్ళు ఉన్నాయి మొత్తం ఇప్పటికీ అండ్ క్రిస్టల్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర క్రిస్టల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాయి నేను దేనికో తెలియదు మళ్ళీ రీస్పాండ్ చేస్తానేమో మరి డ్రాగన్ని ఓకే దీనిలో మనకి ట్రైన్స్ ఉన్నాయి అండ్ నా బెడ్ పోయిందమ్మా ఇప్పుడు బెడ్ ఎలాగా బెడ్ కావాలబ్బా నాకు సింగిల్ ఊలు వచ్చింది అంతే దీనిలో ఉంటుందని చూద్దాం దీనిలో కూడా బెడ్ ఏం లేదు దీనిలో బెడ్ ఉంది నైస్ అందుకే ఎదుగుతున్నా క్రాఫ్ట్ చేయడం దీనిలోనే వేస్తాడు కదా అని ఓకే ఫస్ట్ డే ఎక్కువ ప్రోగ్రెస్ వచ్చింది కానీ మనకి సెకండ్ డే ప్రోగ్రెస్ ఏం లేదు ఓకే 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 ఒకసారి పోల్ త్రో చేద్దాం మనం ఇటు సైడ్కి వెళ్తాం అసలు కరెక్టే వెళ్తామా ఇటు సైడ్కి వెళ్ళాలి ఇప్పుడు దా కరెక్టే వచ్చామంటే మేబీ నాకు తెలీదు ఓకే గైస్ దీనిలో మనకి నెదరేట్ చెస్ ప్లేట్ దొరికేసింది నైస్ 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 ఏం లేదని ఇప్పుడే క్లోజ్ చేస్తానబ్బా అండ్ గైస్ ఇట్స్ టైమ్ ఫర్ ఎ షౌట్అవుట్ సో ఈ వీడియోలో షౌట్అవుట్ వచ్చేసి ఎన్కే గేమింగ్ ఎఫ్ఎఫ్ అండ్ తన కమెంట్ వచ్చేసి అన్న 1K లేట్ అయినా పర్లేదు 2K చాలా స్పీడ్గా అవుతుంది ఐ మీన్ తన సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుతున్నాను అనమాట ఎస్ బ్రో 2K చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫాస్ట్గా అయిద్దని బట్ అవుతుంది బికాజ్ మన ఛానల్లో చాలా చేంజెస్ చేస్తున్నాను నేను అవి మీరు అబ్జర్వ్ చేయకపోయినా కంటెంట్ క్రియేటర్గా నాకు అర్థమవుతాయి కదా ఏం చేంజెస్ అనేవి దానివల్ల చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాం అన్నమాట మనం అండ్ ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతామని అనుకుంటున్నాను నేను చూద్దాం 1000 దగ్గరికి ఎప్పుడన్నా కష్టంగా ఉంటుంది కానీ అబ్బా 1000 దగ్గర నుంచి రీచ్ కరెక్ట్గా వస్తుంది అంటే ఈజీగా వెళ్ళిపోతాం అనమాట మనం ఓకే బట్ బ్రో 2K అంతనే మన గోల్ కాదు మన గోల్ వచ్చేసి 1K తర్వాత నెక్స్ట్ బిగ్ థింగ్ వచ్చేసి నాకైతే 10K సో ఎస్ 10K కొంచెం సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉండాలంటే 5K రావాలన్నమాట మినిమం. సో 5K వచ్చిందంటే చాలు, దాని తర్వాత 10K చూసుకుందాం. 2K 3K ఇంకా అంత పెద్ద పట్టింపులు ఏం లేవు అబ్బా మనకి. అండ్ దీనిలో పెద్ద ఐటమ్స్ ఏం లేవు. ఓకే, దీనిలో నెదరైట్స్ వాడు ఉందా, ఇది కూడా తీద్దాం. అండ్ ఇందాక చెప్పాను లేదు, గుర్తులేదు బ్రో, థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్, ఎ బిగ్ షౌట్ అవుట్ టు యూ. ఓకే అండ్ గైస్ 10,000 అయితే నా గోల్ అన్నాను ఈ ఛానల్కి. లైక్ అది పర్మనెంట్ గోల్ కాదు, ప్రెజెంట్ గోల్ అనమాట. మేబీ ఒక 2 to 3 monthsలో 10,000 అయితే బాగుండన్నట్టు నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ నా ప్రెజెంట్ గోల్ అయితే అది కాదు, కానీ నా కాన్సన్ట్రేషన్ అంతా నా సెకండ్ ఛానల్ మీద ఉంది. దానిలో నేను ఒక ఛాలెంజ్ చేశాను అబ్బా. సో సెకండ్ ఛానల్లో డేట్ వచ్చేసి November 15th అనమాట. November 15th లోపు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. November 15th అయినా పర్లేదు, కానీ 1000 సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలబ్బా. ఎలా అవుతారో మన నాకు తెలీదు, నేనైతే దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒక ఛాలెంజ్లో చేసాను, దాన్ని ఖచ్చితంగా అయిపోద్ది అని చెప్పేసి, అవ్వకపోతే మరి బాగోదు కదా. సో చూద్దాం. అండ్ ఇంకా 2 items దొరికాయి, ఎండ్ పోర్టల్ ఫ్రేమ్స్ దొరికాయి. నైస్ చాలు ఎండ్ పోర్టల్ ఫ్రేమ్స్ మనకి చాలు. ఈ టోటమ్స్ కూడా సేవ్ చేద్దాం మనం. ఈ టోటమ్స్ అసలు యూజ్ కూడా చేయలేము నేను గేమ్లో, మరి ఎందుకు కలెక్ట్ చేస్తాను నాకు తెలియదు. అక్కర్లా అబ్బా, టోటమ్స్ అన్నీ తీసుకోను ఇంకా నేను టోటమ్స్ని. అండ్ గైస్ ఓరి అని ఒక గేమ్ కనిపించింది నాకు, చాలా అంటే చాలా బాగుందనమాట. ఆ గేమ్ అయితే నేను సెకండ్ అకౌంట్లో ఆడదాం అనుకుంటున్నాను. సో ఒకసారి మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఒకసారి ఓరి గేమ్ నేను అప్లోడ్ చేసినప్పుడు ఎలా ఉందో చూసి చెప్పండి నాకు. బాగుంది అంటే ఇంకా ఛానల్ని కంటిన్యూగా చూడండి, లేదు అంటే ఒక వీడియో చూసాక వదిలేండి, అది మీ ఇష్టం. ప్రెజెంట్ ఉన్న వీడియోస్తో కంపేర్ చేయొద్దు బ్రో, బికాజ్ ఓరి గేమ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. సో ఆ వీడియో వచ్చాక మీరు ఆ వీడియో చూసి అప్పుడు అని సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలంటే. అండ్ ప్రెజెంట్ మాత్రం మర్చిపోండి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆ ఛానల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ కరెక్ట్ డైరెక్షన్లోనే వెళ్తున్నాం లేదో నాకు తెలియదు అబ్బా. ఇన్పోర్ట్లో ఫ్రేమ్స్ అయితే మనకి 7 వచ్చాయి, బట్ టోటల్గా మనకి 12 కావాలి. ఇటు సైడ్ వెళ్ళాలి. నైస్, కరెక్ట్గా వెళ్తున్నాం. అండ్ గైస్ లాస్ట్ వీడియోలో నేనైతే చెప్పాను నెక్స్ట్ వీడియో నుంచి కమెంట్స్ని పిన్ కూడా చేస్తాను షౌట్అవుట్స్తో పాటు అని. లాస్ట్ వీడియోలో మరి ఏ కమెంట్ చేయలే ఇప్పటిదాకా అయితే నేను, బట్ ఈ వీడియో రికార్డ్ అవ్వగానే చేస్తాను. సో నాకు ఏమైనా కమెంట్ బాగా నచ్చిందంటే ఖచ్చితంగా ఆ కమెంట్ని పిన్ చేస్తాను నేను. ఓకే, అండ్ ఈ లైటర్ నన్ను కొంచెం ఇరిటేట్ చేస్తుంది అబ్బా. వాళ్ళు కిందకి వెళ్ళింది అబ్బా ఇక్కడ. ఇక్కడ నుంచి పోలు కిందకి వెళ్ళినట్టుంది, నాకు ఎట్లా అర్థం కాల. పోలు మోస్ట్లీ కిందకి వెళ్ళినట్టుంది, అది కనిపించట్లేదు అంటే వెళ్ళిపోదాం కిందకి. ఇంకా మైన్ చేసుకుంటే వెళ్ళిపోదాం మనం. ఓకే, కరెక్ట్గానే వచ్చాం మనం. వాటిలో ఎండ పోల్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది అబ్బా చెస్లో. ఓకే గైస్, చెమట కనిపెట్టాం అబ్బా. ఇది మళ్ళీ మనం రీసెంట్గా చాలా అంటే చాలా ఫాస్ట్గా కనిపెడుతున్నాం అనమాట. దీన్ని మనం ఒకసారి వెళ్ళి ఆ స్పాండర్ని బ్రేక్ చేయాలబ్బా. నైస్, నాకు తెలిసి కావాల్సిన ఐ ఆఫ్ ఎంట్రన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇంకొక 2 కావాలి. అండ్ బ్లేస్ పౌడర్ ఉంది మన దగ్గర. గుడ్ 1 2. అండ్ ఇలాంటి స్ట్రాంగ్ హోల్డ్ నేనైతే ఇప్పుడుదా చూడలేదబ్బా, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ వామ్మో ఏంటిది, ఆల్రెడీ చెప్తున్నా ఇలాంటిది నేను ఇప్పుడుదా చూడలేదు అని. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ స్పాండర్ కూడా ఉందన్నమాట. మీరు రీసెంట్గా డ్రీమ్ మ్యాన్ హంట్ చూసారంటే మీకు అర్థమై ఉంటుంది, తనకు కూడా ఇలాంటిది ఉంటుందన్నమాట. స్పాండర్ అన్ను స్ట్రాంగ్ హోల్డ్ కొలైడ్ అయిపోయి ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చూసి షాక్ అయినా అసలు ఇలాంటివి ఉంటాయా అని, మనకు అలాగే వచ్చింది ఇప్పుడు. వెళ్ళిపోదామా, లెట్స్ గో. క్రాస్ బౌట్ ఉందబ్బా, బౌ ఏమన్నా ఉంటే బాగుండదేమో. ఆరోస్ ఓకే స్ట్రింగ్ కావాలి మనకి, స్ట్రింగ్ కొంచెం కలెక్ట్ చేసినా పోయేదేమో. అండ్ ఇక్కడ కూడా చేసి వస్తున్నాయి అబ్బా. ఓకే నైస్. కొట్టేసా అనుకున్న దాన్ని. నైస్, Can I get in the Baga? Your golden apple then Alenka. Nope. Chala and Chala chess partner, Baslo. You got a lot of bank, aren't they? You got a puna coin casting around the bar. Risk this coconda. Paigal be got than the ఇంకా చాలా ఉన్నాయా నేను ఇంకా అయిపోయినేం అనుకుంటున్నా అనుకోకుండా 2 యూస్ చేస్తానని చి ఓకే ఇంకొకటి ఉన్నాయి అబ్బా ఇది ఒకటి ఇప్పుడు అన్నే ఉంది అదే లాస్ట్ ది Nice. Edidi. I pairing can you blast chestam mana? Okay, we are good to go. Dragon oksari kendaki approach ayindante illa jump cheyach inka. And trains unnai kada mana daggara marchipayanu. Hey train. Dragon kendaki vachindappa. Aha, okay. Color could damage chesam on a dragon name. Wait a second, man. Chala trains on it. Trains and throw the dragon. Only can the cost in the But I don't launch it. But I do But I relate on the RT. I don't know. Later, I have totems. I don't know. I am not sure if I have a rocket. I am not sure if I have a respawn. I am not sure if I have a dragon. I dragon. If you like this video, share it with your friends, subscribe and click the bell icon so that you can upload a video. And మర్చిపోకుండా నా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యు, టేక్ కేర్, బై బై, పీస్ అవుట్, హావ్ ఎ గ్రేట్ డే, బై బై. అండ్ గైస్ చెప్పడం మర్చిపోయాను, నేను ప్రతి వీడియోకి సీడ్ మెన్షన్ చేస్తాను కదా. ఎస్ హియర్ యు గో, ఇదే సీడ్ అన్నమాట. ఓకే, బై బై.